హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న జరిగిన ఎపిసోడ్లోని అన్సీన్ కన్వర్సేషన్స్ ఏంటో చూద్దాం. ముందుగా జెస్సీ యానిమాస్టర్కి కాళ్ళు పట్టుకొని సారీ చెప్పడం, చెప్పిన తర్వాత బయటకు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు సిరీకి అండ్ షెన్నుకి. సో అప్పుడు షెన్ను అంటాడు, మా యానిమాస్టర్ అర్థం చేసుకునే మనకి ర్యాపో ఉంటే తను అర్థం చేసుకునేది, బట్ మన ఏజ్ ర్యాపో లేదు అన్నట్టు మాట్లాడారు. ఒకవేళ అదే ప్లేస్లో షెన్ను ఉండుంటే షెన్ను అర్థం చేసుకునేవాడని చెప్తాడు. సో అక్కడ కాసేపు ఓదార్చారు జెస్సీని. అక్కడ చూస్తుంటే జెస్సీ నిజంగానే అమ్మాయి కూడా అన్న డౌట్ వచ్చింది. మరి అమ్మాయి కూడా కాదు, ఇంకొన్ని ఎపిసోడ్స్ చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రియాంక గారు రూల్స్ బాగా చెప్పారు అనిపించింది, అందరినీ బాగా అర్థం చేసుకున్నారనిపించింది. ఎందుకంటే అక్కడ గేమ్ ఆడుతున్న టైంలో చాలామంది పవర్ యాక్సెస్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ నటరాజ్ మాస్టర్ ప్రియాంక గారిని అడగగానే ప్రియాంక చెప్తారు, నేను ఇప్పటికీ 100 times చెప్పాను, ఇప్పుడు కూడా అది చెప్తున్నాను, మీకు రూల్స్ తెలుసు కదా, అక్కడ వెయిట్ చేయకూడదు, వెయిట్ చేసే బదర్ ఏం మోగదు అన్నట్టు చెప్పారు. సో మీరు అక్కడ వెయిట్ చేయడం వల్ల మీకే కాదు మిగిలిన వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది, సో అందరి గురించి ఆలోచించండి అన్నట్టు మాట్లాడారు. తర్వాత యానీ మాస్టర్ సన్నితో ఒక మాట అంటుంది, అది నిన్న అబ్జర్వ్ చేయలేదు బట్ ఇప్పుడు అబ్జర్వ్ చేశాను. టాస్క్ కోసం ఎఫర్ట్ పెట్టకుండా దున్నపోతులా పడుకున్నారు అని చెప్పేసి సన్నీకి చెప్తూ ఉంటుంది. సో ఆర్జే కాజులు వచ్చి అందరినీ పడుకోమని చెప్తున్న టైంలో అనమాట ఆ డిస్కషన్. తర్వాత మానస్ అండ్ విశ్వ నిన్న కొంచెం చూపించారు కదా, అంటే అన్సీన్లో కూడా ఇంకొంచెం డిస్కషన్ జరిగింది. అండ్ ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంది ఏంటంటే రవి మానస్ని నామినేట్ చేయడం అండ్ అదే విషయం నటరాజ్ మాస్టర్ గారు మాట్లాడడం, ఇదంతా ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే నటరాజ్ మాస్టర్ ఏదో అనుకున్నారు, అది ఏంటి అని డైరెక్ట్గా మానస్ అడిగారనమాట నటరాజ్ మాస్టర్ని. సో నటరాజ్ మాస్టర్ అప్పుడు డైరెక్ట్గా చెప్పలేదంట, సో డైరెక్ట్గా చెప్పుంటే బాగుండేది అని చెప్పేసి విశ్వాకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అందరూ ఓవర్ స్మార్ట్ అయిపోయారు, హౌస్ మేట్స్ని నమ్మండి ఫస్ట్, ఇప్పటి నుండే గేమ్ స్టార్ట్ చేశారు అన్నట్టు మానస్ చెప్తూ ఉంటాడు విశ్వాకి. అండ్ ఉమాగారు మాట్లాడిన దానికి తన వే ఆఫ్ బిహేవియర్ కానీ మానస్కి నచ్చింది అండ్ విశ్వాక్ కూడా నచ్చింది. అండ్ శ్వేత బోల్డ్ అండ్ చాలా యాక్టివ్గా ఓపెన్ మైండెడ్ ఉంటారు అనుకున్నాను, బట్ తను నామినేట్ చేసేసరికి నా మైండ్ ఇట్లా ఫ్యూజ్లు ఎగిరిపోయాయన్నట్టు విశ్వా చెప్తూ ఉంటాడు. సో ఇక్కడ ఉమాగారికి ఫిదా అయిన మానస్ అండ్ మానస్కి ఫిదా అయిన విశ్వ అక్కడ జరిగిందనమాట. అలా తర్వాత మానస్ అండ్ లహరి డిస్కషన్ జరుగుతుంటుంది. ఇక్కడ ఏంటి అంటే మానస్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అనమాట లహరికి, నువ్వు అక్కడ స్టాండ్ తీసుకోవడం వల్ల నటరాజ్ మాస్టర్ గారు కూడా అక్కడే వెయిట్ చేస్తున్నారు, సో మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారన్నట్టు చెప్తే లహరి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నేను అలా ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, నేను వెయిట్ చేద్దామనుకున్నాను, వేరే టాస్క్ 100% ఇవ్వలేకపోయాను, సో ఏదైనా ఇద్దామని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను, వేరే వాళ్ళు వెయిట్ చేస్తా అంటే నేను సపోర్ట్ ఇస్తా అన్నాను, స్టాండ్ తీసుకుంటా అనలేదు అని చెప్పేసి మానస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది లహరి. తర్వాత సరయు అండ్ హమీద మాట్లాడుకుంటారు. హమీద చెప్తుంది అనమాట, గొడవలు పడడానికి నేను రాలేదు ఇక్కడికి, తను ప్రతిసారి ఇలా అరుస్తుంది అది ఇది అని చెప్తుంటే అప్పుడు సరయు బాగా మాట్లాడింది అనిపించింది, అంటే బాగా క్లారిటీ ఉన్న మనిషిలాగా అనిపించింది, నీకు ఎట్లా నచ్చిందో అలా ఉండు, వాళ్ళు అరిస్తే నువ్వు అరువు అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత సరే కూడా చెప్తుంది అనమాట, ఇప్పుడు కాదు ఇంకా ముందుంది అని చెప్పేసి చెప్తుంది, అంటే ఇప్పుడే గొడవలు స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా ముందు ఇంకా చాలా ఉంటాయి అన్నట్టు. తర్వాత రవి విశ్వ అండ్ లోబర్ డిస్కషన్ చేసుకుంటారు, సేమ్ లహరి అండ్ హమీద విషయం ఏదైతే ఉందో అదే డిస్కషన్ని రవి విశ్వ అండ్ లోబో కూడా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి లొల్లి నచ్చావని చెప్పేసి అలా చెప్తుంటారు అనమాట. తర్వాత మానస్ హమీద విశ్వ అండ్ సరే వీళ్ళు మళ్ళీ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటారు. హమీదకి ప్రియా సపోర్ట్ చేయలేదు, ప్లగ్ గురించి మాట్లాడుకున్న హెయిర్ డ్రైయర్ గురించి మాట్లాడుకునే టైంలో ప్రియా గారు హమీదకి సపోర్ట్ చేయకుండా లారీకి సపోర్ట్ చేసినట్టు అనిపించిందంట, సో హమీద అక్కడ కూడా ఫీల్ అయింది. కాకపోతే ఇందులో కూడా సరే ఫుల్ క్లారిటీ ఉన్న మనిషిలానే అనిపించింది, అక్కడ కూడా తను మంచి క్లారిటీ ఇస్తుంది అనమాట హమీదకి. తర్వాత హమీద అండ్ లహరి, హమీదకి వెళ్ళి లహరికి సారీ చెప్పడం, వాళ్ళిద్దరు కలిసిపోవడం, తర్వాత ట్రస్టెడ్ పర్సన్స్ అయిపోయి సిస్టర్స్ లాగా మారారనమాట. సో ఇప్పటిదాకా ఉన్న అన్సీన్ కన్వర్సేషన్ అది. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా ఏమన్నా నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ బిగ్ బాస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.